పార్టీ తరపున కటారి వెంకటేశ్వర్లు గారు అదే విధంగా జనసంఘ పార్టీ తరపున కొబ్బరిగిరి కృష్ణమోహన్ రావు గారు ఈ నలుగురికి సంబంధించినటువంటి మనుషులు మా ఊర్లో ఉండేవాళ్ళు దాన్ని బట్టి రాజకీయంగా 1967 అంటే స్వతంత్రం వచ్చి 15 ఏళ్ళకి ఎంతో చైతన్యంగా ఉన్నటువంటి ఊరు వివిధ పార్టీలు ఉన్నప్పటికీ వివిధ కులాల వారు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఒక ఘర్షణ జరగటం కానీ ఒక రకమైనటువంటి తగాదా జరగటం కానీ లేదు అన్నీ కూడా అందరూ కూడా ఆ రాజకీయాలు ఎలక్షన్ వచ్చినటువంటి 4 రోజులే వాళ్ళ వాళ్ళ పార్టీలకు పనిచేసేవాళ్ళు తర్వాత ఉమ్మడిగా కలిసి జీవించేవాళ్ళు ఇవాల్టి వరకు కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉండటం నేను గర్వకారణంగా భావిస్తాను అదే వాతావరణం కొనసాగాలని కూడా కోరుకుంటాను అన్ని కులాలు అన్ని మతాలు అందరం ఒకటిగా ఉండి ఒక ఉమ్మడి కుటుంబంలా జీవించాలనేటటువంటిది నేను కోరుకుంటాను మన ఊరే కాదు మన రాష్ట్రం మన దేశం అదే విధంగా ఉండాలని కూడా నేను అనుకుంటాను నా చిన్ననాటి బాల్యమిత్రుడు శివలింగ ప్రసాద్ ఉండేవాడు ఆయన నేను చాలా సన్నిహితంగా పుట్టినప్పటి నుంచి నాకు తెలిసినటువంటి ఏకైక బాల్యమిత్రుడు దురదృష్టవశాత్తు 2-3 సంవత్సరాల క్రితం ఆయన పరమపదించాడు కలిసి ఎంతో ఆనందంగా ఇక్కడ ఈ రోడ్ల మీద ఈ చెరువు కట్టల మీద ఈ పొలాల మీద మేము ఎంతో సుఖంగా ఉండేవాళ్ళం ఎంతో ఆనందంగా జీవించాం 1967-68 ప్రాంతాల్లో చింతంలేని సత్యవతమ్మ గారు ఉండేవాళ్ళు సత్యవతమ్మ గారికి వారి భర్త అప్పుడు రంగాగారి శిష్యుడిగా ఉండి ఆయన పరమపదించారు శివలింగ ప్రసాద్ గారు ఒకరోజు రంగాగారు విజయవాడ మన కంచికిచర్ల గ్రామంలో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు స్వతంత్ర పార్టీ తరఫున మేము ఈ సత్యవతమ్మ గారు నాలో ఉన్నటువంటి కొంచెం యాక్టివ్గా ఉండటం చూసి ఆమె నన్ను ఎడ్లబండి మీద మన ఇద్దరం కలిసి వెళ్దాం రంగాగారి మీటింగ్కి అని చెప్పి మేము ఇద్దరం కలిసి రంగాగారి మీటింగ్కి వెళ్ళాం రంగాగారు చాలా ఆప్యాయంగా శివలింగ ప్రసాద్ గారి గురించి చెప్పేటప్పటికి ఆమె చాలా ఆనందపడింది ఆయన స్ఫూర్తి ఏమో కానీ తర్వాత అప్పటి నుంచి కొంచెం నాకు రాజకీయాలంటే చాలా ఆసక్తికరంగా ఉండేవి మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా ఉండేవాడు నేను ఆ రోజుల్లో మరి స్వతంత్ర పార్టీకి మద్దతు ఇచ్చాను ఒకరోజు మా నాన్నగారు ఎలక్షన్ సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఒక 10 మంది పిల్లలను పోగు చేసి స్వతంత్ర పార్టీ జెండాలతోటి కమ్యూనిస్ట్ పార్టీ డౌన్ అనిపించాను ఇది ఎందుకు చెప్తున్నానంటే మరి ఆ రకమైనటువంటి చైతన్యాన్ని ఇచ్చినటువంటి మనుషులు ఆ రకమైనటువంటి వాతావరణం మా గ్రామంలో ఉందని చెప్పి చెప్తున్నా ఈ చైతన్యమైనటువంటి ఊరు తర్వాత నేను కంచికిచర్లు వెళ్ళటం మరి అప్పటికే కొంచెం ఊహ తెలియటం 1969 ప్రాంతాల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావటం 1972 ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం రావటం తర్వాత ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ఏర్పడటం ఈ రకంగా వరుసగా జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో మాకు చైతన్యం మా ప్రాంతంలో చైతన్యం ఎక్కువ ఉంది మా ప్రాంత రాజకీయ మా ప్రాంతంలో ఉన్నటువంటి మా నందిగామ శాసనసభ్యులు ఎవరన్నా కానివ్వండి చాలా చక్కటి ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఒకసారి ఒక సమావేశం జరుగుతూ ఉంటే ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఇంకా పెద్ద మానవ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రి అయినటువంటి వసంత నాగేశ్వరరావు గారు అనేవాళ్ళు మా మెట్ట ప్రాంతం వాళ్ళకి మాట పలుకు ఎక్కువ అని చెప్పేసి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు సమస్యల్ని చక్కగా ఎదుర్కొంటారు ఎందుకంటే అనేక కష్టాలు మాకు తాగడానికి నీళ్లు ఉండేవి చాలా కష్టపడ్డాం మేము చిన్నప్పుడు మంచినీళ్ళు అనేటటువంటివి ఉండేవి ఎవరన్నా ఇంటికి చుట్టం వస్తే ఏమైనా ఇటువంటి శబ్దంగా ఉండే కానీ మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయేటటువంటి పరిస్థితి ఉండేది ఉప్పు నీళ్ళు ఉంటాయి ఎంత తవ్వినా కూడా ఉప్పు నీళ్ళే పడేవి మంచినీళ్ళు అనేటటువంటివి వచ్చేవి కాదు మా తాతగారు ఏర్పాటు చేసినటువంటి ఒక కుంట ఒకటి తర్వాత అదేవిధంగా పెద్ద బావి అని చెప్పేసి అది కూడా ఆయనతో ఇచ్చిందే ఈ రెండింటిలోనే కొంచెం నీళ్ళు అనేటటువంటివి ఉండేవి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఈ మెట్ట ప్రాంతం తర్వాత కాలక్రమేణా ఈ నాగార్జున సాగర్ కలవరాటం అయితే ఇప్పుడు కొంత మెరుగైందని చెప్పేసి అనుకుంటున్నా ఏదైనప్పటికీ ఇప్పటికి కూడా ఇది దుర్భిక్ష ప్రాంతంగానూ మెట్ట ప్రాంతంగానే ఉంది అంతా దేశమంతా అభివృద్ధి చెందింది జిల్లాలు అన్ని జిల్లాలు అభివృద్ధి చెందినప్పటికి కూడా మా ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేనటువంటి ఆవేదన నాలో ఇంకా కొందనేటువంటి విషయాన్ని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఇంకా నేను పెద్దగా మీకు చెప్పేటటువంటి విషయాలు లేవు మీ అందరికీ తెలుసు ఇవాళ
దేశం రాష్ట్రం అన్నీ కూడా మరి అన్ని రంగాల్లోనూ ముందుకు పోతుంది. మరి మన దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల్ని అధిగమించాలంటే ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండాలా. సమస్యల మీద మరి ఒక పట్టుదలతోటి మనం పరిష్కరించే విధంగా ముందుండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎక్కువ నేను దేశ సమస్యలకు మాట్లాడే కన్నా ముందు మన తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని గురించి మనం అందరం గర్వపడేలా ప్రవర్తించాలా. మన తెలుగు వాళ్ళలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, కష్టపడి మన పనిచేసేటటువంటి స్వభావం కలిగినటువంటి ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మరి ఈరోజు నేను అప్పుడప్పుడు ఢిల్లీలో జరిగేటటువంటి సమావేశాల్లో నేను తెలుగువాడిని అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని చెప్తే వాళ్ళు మొదట ప్రస్తావించేది మీ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు మా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కట్టిని, అనేక రోడ్లు వేసినాయి, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడెక్కడో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి, అస్సాం దగ్గర నుంచి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఏ రాష్ట్రంలో చూసినా కూడా తెలుగువాడి గొప్పతనం గురించి చెప్తారు. దానికి నేను చాలా గర్వపడతాను. ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో టెర్రరిస్టుల మధ్య పనిచేసి గొప్ప అద్భుతమైనటువంటి పార్లమెంట్ భవనాన్ని కూడా తెలుగు వాళ్ళే నిర్మించారు. అది చాలా గొప్ప విషయం. అదేవిధంగా కరోనా కష్టకాలంలో మరి కరోనాకు మందు లేనటువంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ని తయారు చేసినటువంటి భారత్ బయోటెక్ ఎల్లా కృష్ణ సుచిత్ర దంపతులు కూడా తెలుగు వాళ్ళు అవటం మనం అందరం గర్వపడాలి. అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు జాతికి సరైనటువంటి గుర్తింపు లేదనేటటువంటి ఆవేదన కూడా నాలో ఉంది. కాబట్టి మనం తెలుగు భాషను, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను, తెలుగు చైతన్యాన్ని పటిష్టపరచుకోవాలా. మరి రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి మీరంతా కూడా ఇవాళ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. రైతులకి గిట్టుబాటు ధరలు లేకపోవటం కానీ, లేకపోతే అదే రకంగా భూమికి సంబంధించినటువంటి అనేక వివాదాలు మొదలైనటువంటి అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా అధిగమించాలి అంటే ఐక్యతోటి ఉండాలా. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీకు తెలుగు బిడ్డగా ఉండి నేను ఒకే విషయం, ఒకే ఒక్క మాట చెప్తా, నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఎందుకంటే ఒక తెలుగువాడిగా ఈ భారతదేశ న్యాయ స్థానంలో, అత్యున్నత స్థానంలో నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మీ అందరి యొక్క అభిమానం, ఆశీస్సులు, మద్దతుతోటి అయినటువంటి విషయం నేను మర్చిపోను. కాబట్టి తెలుగు ప్రజల గర్వపడే విధంగా, తెలుగు ప్రజల యొక్క గౌరవానికి, ప్రతిష్టకి ఏ రకమైనటువంటి భంగం రాకుండా మన తెలుగు జాతి కీర్తిని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు జాతి గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగానే నేను ప్రవర్తిస్తానని చెప్పేసి, ఏ రకమైనటువంటి భిన్నంగా ప్రవర్తించనని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దేశాలు తిరిగాను, నా మాట నమ్మండి. సొంత ఊరి తొలకరి సుగంధానికి మించిన ఏ సౌందర్యం, సుగంధము లేదు. కాబట్టి మీరు ఈ అవకాశానికి ఇచ్చి నా కోసం అనేక గంటలుగా ఎదురు చూస్తూ మరి అనేక వేప్రజాసుల కోసం వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా తరపున, నా కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి మా సోదరుడు శ్రీ నూతలపాటి వెంకన్న వీరనారాయణ గారు గత 4 రోజులుగా 5 రోజులుగా నిర్విరామంగా ఈ సమావేశం ఏర్పాటు చేయాలా, నువ్వు రావాలా, అందరినీ కలవాలనేటటువంటి ఆకాంక్ష వెలిపించారు. అదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా, ప్రత్యేకించి రామచంద్రారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, వీరందరూ కూడా వచ్చి మీరు తప్పనిసరిగా రాష్ట్రానికి రావాలా, రాష్ట్రంలో వచ్చి ప్రజలను కలవాలా, మీరు చీఫ్ జస్టిస్ అయి చాలా నిర్ణయిందని చెప్పేసి అడిగారు. వారి కోరిక మేరకు నేను ఈరోజు మీ అందరికీ రావడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉపన్యాసానికి సమయం ఉండలేదంటే, నాకు ఉపన్యాసం కన్నా మిమ్మల్ని అందరినీ కలవాలనేటటువంటి ఆకాంక్ష ఉండటం, మీ అందరితోటి కలిసి మీ అందరితోటి మాట్లాడితే నా ఉపన్యాసం కన్నా అది మంచిదనేటటువంటి ఉద్దేశంతో ఉన్నాను. కొంచెంసేపు మీ అందరితోటి టైం స్పెండ్ చేసి మీతోటి కలిసి నేను మళ్ళా విజయవాడ కార్యక్రమానికి వెళ్తాను. ఈ సందర్భంగా ఈ సమావేశానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, గ్రామస్తులకి, అధికారులకి, ప్రభుత్వానికి, మరి రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు, ముఖ్యమంత్రికి, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.
చాలా ఉత్తేజకరమైన సందేశాన్ని తెలుగు జాతికి అందించినందుకు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారికి కృతజ్ఞతాపందనం తెలియజేస్తూ, ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు షెడ్యూల్ కులా నుంచి షోడగిరి స్వామి గారు, కోయ సాయిరాజా గారు, పాకలపాటి ప్రసాద్ గారు,